ఇందు మూలంగా సోదరి సోదరి మనలకు తెలియజేయనిది ఏమనగా మేము వచ్చేసాం. డప్పు కూడా తీసుకురా పోయా. డెడెన్ 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 డెడెన్. ఓకే. చలో మరి. గుడ్ మార్నింగ్ అభిరుచి. అల్పాహార రుచులు. ప్రతి రోజులాగే ఈ రోజు కూడా ఓ అద్భుతమైన కాఫీ అట్ ది సేమ్ టైం ఓ టిఫిన్ తో మేము వచ్చేసాము. మరి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా, పెన్ను పేపరు తీసుకుని కావలసిన వస్తువులు రాసుకుని ఆ తర్వాత చేసే ప్రాసెస్ తెలుసుకుని. నీ డ్రెస్ పరిశీలిస్తున్నాను నేను. యా ఏంటి మొన్నేమో ఏదో వేసావు, ఇవాళ షర్ట్ మీద షర్ట్ వేసుకుంటే ఈ జేబ్ ఎక్కడ ఉందో కనపట్లేదు, ఇలా స్టైల్ గా పెట్టుకో. యా యాక్చువల్లీ లాస్ట్ టైం ఐ వెంట్ టు ఆస్ట్రేలియా. సరే సరే సరే. ఎవరో అన్నారు ఈ వారం అంతా తెలుగులో అచ్చమైన తెలుగులో ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా మాట్లాడుతున్నారు. అది తప్పినదే వీరన్నమాట. వారం అంతా అనలేదులేండి. సరే ఒక్కరోజే ప్రతి క్షణం తెలుగు మాట్లాడడం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. అలాంటిది ఓకే, సో నీ వల్ల కాదు కానీ మొత్తం అంతా ఇంగ్లీష్ యూజ్ చేయకుండా తెలుగులో మాట్లాడడం నీ వల్ల కాని పని. సో ఎక్కువగా ప్రయత్నించుకో. యాక్చువల్లీ నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు కూడా తెలుగులో చాలా మాట్లాడదాం, అసలు ఇంగ్లీష్ వాడుకుంటే తెలుగులోనే మాట్లాడాలి అనుకున్నా కానీ బట్ అస్సలు కుదరదు. ఎందుకంటే యాక్చువల్లీ మీరు డబ్ల్యూని వేరే వేరుగా పలుకుతారు. మరి నాకు చాలా డబ్ల్యూని డబ్ల్యూగానే పలకాలి, చెప్పినప్పుడు వినరు, వింటే విన్నప్పుడు. సరే నీ పైత్యం తగ్గడానికి ఇప్పుడు ఒక మంచి కాఫీ తయారు చేసి చూపించుకోవాలి. ఆ కాఫీ తాగితే నార్మల్ భార్గవ అయిపోతాడు. ఈ మధ్య చాలా మంచిగా తయారైపోయారు. ఇంతకుముందు జుట్టు చింపిరి జుట్టు వదులుకొని స్వామీజీ ఎలా ఉంటారు అలా ఉండేవారు. సో మా స్టైలిష్ కూడా ఈ మధ్య మంచి మంచి హెయిర్ స్టైల్ చేయడం వల్ల మా గురువు గారు కొంచెం మారారు. ఓకే ఇలానే కంటిన్యూ చేయండి. అలాగే గురువు గారు, సో ఇప్పుడు నేను తయారు చేయబోయే కాఫీ ఏంటి అంటే అక్రూట్ కోకో క్యాపచినో. ఓకే, సో ఇప్పుడు అక్రూట్ కోకో క్యాపచినో అంటే బాదం పప్పులు కావాలా? కాదు, అక్రూట్ కావాలి. ఓకే ఎగ్జాక్ట్లీ, అంటే మెలకుగా ఉన్నారా లేదా అని టెస్టింగ్ అన్నమాట. అది నేను నిన్ను టెస్ట్ చేయాలి, నువ్వు నన్ను కాదు. ఓకేనా, తయారు చేద్దాం. సో ఇప్పుడు నేను తయారు చేసి చూపించబోతున్నాను అక్రూట్ కోకో క్యాపచినో. ఓకే, సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కోల్డ్ కాఫీలో ఇది ఒక వెరైటీ అండ్ సమ్మర్ కోల్డ్ కాఫీ తాగాలని తాగితే ఒక ఆనందం, ఒక సంథింగ్, ఒక రిలాక్సేషన్ వస్తూ ఉంటుంది. అండ్ సాధారణంగా ఇప్పుడు చాలా మంది కోల్డ్ కాఫీ ప్రిఫర్ చేస్తున్నారు, సమ్మర్ అనే కాదు మామూలు సీజన్ లో కూడా. మరి అలాంటిది సమ్మర్ లో ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, సో అంటే ఎక్కువగా చుట్టాలు వస్తే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి ఒక కోల్డ్ కాఫీ తయారు చేసి పెడితే చాలు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కొంతమంది మా గురువు గారు లాంటి వాళ్ళు అనుకుంటుంటారు మన ఇంటికి చుట్టాలు రాకు. నేను నీకు చెప్పానా, అన్ని అట్లానే అంటాడు, అది ఆ అబ్బాయి ఫీలింగ్ నా ఫీలింగ్ కాదు. చుట్టాలు రాకుండా ఉండాలి అంటే మాత్రం కోల్డ్ కాఫీలు అయితే తయారు చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ పరిగెట్టుకుంటూ వస్తారు. సో ఈ రోజు మేము అక్రూట్ కోకో క్యాపచినో తయారు చేస్తున్నాం. సో ముందుగా పాల్ని నేను కాచుకున్నాను, దాన్ని చల్లబరచాను కూడా. సో పాలు కాచి చల్లార్చడం అనేది ఒక పెద్ద ప్రాసెస్, చల్లబడడానికి టైం పడుతుంది కాబట్టి మేము ముందే చల్లార్చి అండ్ దీన్ని అట్ ద సేమ్ టైం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకున్నాను. అవునా? సో పాలు తొందరగా చల్లగా అవడానికి, తొందరగా చల్లగా ఉండడం. ఓకే, అసలు ఎలా ఎలా చిన్నప్పటి నుంచి ఇంతేనా మీరు? చిన్నప్పటి నుంచి కాదు, అసలు మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు వద్దులే, నేను ఏదో పొగుడుదాం అనుకుంటే మామూలు రూపాయి పొగుడుదాం అంటే 10 రూపాయలు పొగిడించుకుని ఎలా ఉన్నారు. ఓకే, సో ఇది హేజల్ నట్ అన్నమాట. ముందే అక్రూట్ పేస్ట్ లా తయారు చేసి పెట్టుకున్నారు. సో ఇది మన కోకో పౌడర్. కోకో పౌడర్ మీకు సూపర్ మార్కెట్ లో హ్యాపీగా దొరుకుతుంది, ప్యాకెట్ సైజ్ ఉంటుంది, కొంచెం కాస్ట్ 70-80 రూపీస్ ఏదో ఉంటుంది. నెక్స్ట్ క్యాపచినో. ఓకే, క్యాపచినో కాఫీ పౌడర్ అండ్ ఇది చాక్లెట్ క్రమ్స్ అన్నమాట. ఓకే, సో అర్థమైంది మీ అందరికి మంచి కోల్డ్ కాఫీ తయారు చేయబోతున్నామని, అది కూడా అక్రూట్ వాడి. సో ఈ డ్రై ఫ్రూట్స్ లో ఆల్మోస్ట్ ప్రతిదీ కోల్డ్ కాఫీలో వాడుకోవచ్చు మనం, బాదంతో తయారు చేసుకోవచ్చు, జీడిపప్పు చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు పర్టికులర్ గా హజిల్ నట్ అంటే చాలా మందికి అర్థం అవుతుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, అక్రూట్ అంటే అందరికీ అర్థం అవుతుంది. సో అక్రూట్ తో తయారు చేస్తున్నాం, ముందే పేస్ట్ గా చేసి పెట్టుకున్నాం, అట్ ద సేమ్ టైం పాలు కూడా కాచి చల్లార్చుకున్నాం. సో ఇప్పుడు ఓన్లీ బ్లెండ్ చేసుకుంటే ఆల్మోస్ట్ ప్రాసెస్ అయిపోతుంది. మీరు ముందు నేర్పించేసారు కదా గురువు గారు, నేర్పించినా కూడా నువ్వు ఇప్పుడే నేర్చుకున్నట్టు అవునా అని నువ్వు బిల్డప్ ఇవ్వాలి. అవునా, గురుదక్షిణ తీసుకుంటున్నందుకు ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలి. ఏది వావ్, ఏం తయారు చేస్తున్నారు మీరు? ఇదే అదంటే. సో ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకోబోతున్నాము. ఓకే, వావ్, బ్లెండ్ అంటే ఏంటి నాకు అర్థం కాదు, అంటే ఈ చిలుకుతా అంటారు అదేనా? యా అదే. ఇప్పుడే అంటే మీరు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు కదా, మీకు తెలియకపోవచ్చు. ఓకే, సో పాలు చిలికితే వెన్న వస్తుందా నెయ్యి వస్తుందా? నువ్వు ఏమనుకుంటున్నావు అదే వస్తుంది. ఒక స్పూన్ తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అని చెప్పాలి కదా మరి, వెన్న వస్తుంది. ఓకే, పాలను చిలికితే నెయ్యి వస్తుంది అనమాట. ఓకే, పాలను చిలికితే నెయ్యి రాదు బయట అనకు. ఓకే, సో ఇప్పుడు హేజల్నట్ వేసుకుందాం.
ఇప్పుడు స్పూన్ తో మనం ఆ క్రీమ్ అంతా తీసేసాం కదా, ఇంకా స్పూన్ కి చాలా అంటుకొని ఉంటుంది. దాన్ని వేస్ట్ చేయకండి, దాన్ని హ్యాపీగా నాకితే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. నాకు నాకు అంటూ నాకొచ్చు. మా గురుగారు అదే చేస్తారంటే మీకు ఫ్రేమ్ లో ఉన్నప్పుడు అలాంటి పనులు చేయరు కానీ, సో పక్కకి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఏం చేస్తానో చెప్పు. వద్దులే, అన్ని వన్ బై వన్ చెప్తా, ఒక్కొక్కసారి అన్ని చెప్పేస్తున్నాను. సో ఇది ముందు బ్లెండ్ చేసి తర్వాత మిగతా యాడ్ చేద్దామా? అంతే, యాక్చువల్లీ ఒక ఒక్కొక్కటి మనం వేసుకుంటూ బ్లెండ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం పాలు, పాలల్లో హేజల్నట్ క్రీమ్ వేసాం కాబట్టి ఫస్ట్ ఇవి రెండు బ్లెండ్ చేపిద్దాం. బ్లెండ్ చేసి ఇచ్చానమ్మా వాయిన అనండి, పుచ్చుకున్నానమ్మ వాయిన అంట. అదే అన్ని కామెడీ అయిపోయాయి భార్గవకి. అరే కాదబ్బా, పద్ధతులు, ఇద్దరు లేడీస్ కలిస్తే అలాగే కదా మాట్లాడుకుంటారు. ఓకే, సో హేజల్నట్ అంటే ఏంటో కాదు, హేజల్నట్ అంటే అక్రూట్ అన్నమాట. అక్రూట్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని హేజల్నట్ అని కూడా అంటూ ఉంటారు. వావ్, నిజమా? yes నిజమే. అబద్ధం అయితే నేను ఎందుకు చెప్పు. ఓకే, సో ఇక్కడ వరకు బ్లెండ్ అయింది, నెక్స్ట్ చేయాల్సిన పదార్థం వేస్తే తర్వాత చేస్తాం. నెక్స్ట్ మనం క్యాపుచినో కాఫీ పౌడర్ వేసుకుందాం. ఓకే, మేము ఇలా కప్పులు వేసుకున్నాం, మీరు కప్పులు వేసుకొని వాడినంత వాడి మిగతా తీసుకెళ్లి కబోర్డ్ లో పెట్టకండి. దాన్ని 8 టైట్ బౌల్స్ కోకో పౌడర్ ఎందుకు, ఒకటి తర్వాత ఒకటి వేయొచ్చు కదా. అంటే ఇవి రెండు పొడలే కదా, సో వేసేసుకోవచ్చు. ఈ దంచుతో పాట పాడతారు, అదేంటి అత్తలేని కోడలు తమరాలు ఓయమ్మ. ఇలాంటి పాటలన్నీ భార్గవకి ఎందుకు గుర్తొస్తాయో నాకు అర్థం. ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాడతారు అత్తారింటి దారిసిన, అక్కడ కనెక్ట్ అయ్యాను. ఓకే, భార్గవ్ దాన్ని ఇంకా మంచిగా బ్లెండ్ చేసి దాన్ని ఒక మంచి టెక్స్చర్ తీసుకొస్తాడు. ఏంటి ఫీట్లు చేస్తున్నాడు ఫీట్లు? ఓకే, సో చల్లకవం ఉన్నట్టు నిల్చున్నట్టు మా ఇన్స్ట్రుమెంట్ అలా నిల్చుని ఆ రెండు కప్స్ ఇచ్చేసి నేను రెడీ అంటుంది. ఆగండి, కప్పులు ఇవ్వాలి కదా. వావ్, వీటిని చూస్తుంటే మీకేం ఫీలింగ్ వస్తుంది? ఎగ్జాక్ట్లీ అక్కడ కూర్చొని టడా టడా అంత అవుతున్నట్టు. ఇప్పుడు కాఫీని కూడా, కోల్డ్ కాఫీని కూడా అలా టడా తాగొచ్చు. సో ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని కప్పుల్లో వేసుకుందాము. వంట చేయడం, వంట కావాల్సిన సరుకులన్నీ పెట్టుకొని నీట్గా వంట చేయడం ఎంత మంచి పనో, ఆ వంట చేసిన గిన్నెని జాగ్రత్తగా పక్కన పెట్టుకోవడం కూడా అంతే మంచి ప్రాసెస్. సో దీన్ని ఇష్టం వచ్చినట్టు పడేస్తే ఈ చుక్క చుక్కలు రాలి అంతా ఉంటుంది, అందుకని జాగ్రత్తగా పక్కన పెట్టాలి. మా గురువుగారు కొంచెం కంగారు ఎక్కువ, ఈ లోపల లాగేసుకుంటారు, లాగేసుకుంటారు ఆల్రెడీ నాకు తెలుసు. అంటే భార్గవ్ పని తక్కువ, సోతి ఎక్కువ చేస్తున్నాను. నేను ఇందాక చీర్స్ అన్నాను కదా, ఇంకా మూడ్ లో ఉన్నట్టున్నారు. సో సమానంగా సామాజిక న్యాయం. మిగిలింది డైరెక్ట్ ఇలా తాగేయచ్చా? ఇలా తాగేయచ్చు, పర్లేదు, ఏం కాదు. అందరి ముందు తాగితే ఇంకా అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగుంది, నేను పక్కకి వెళ్తా. సో ఓకే, చాక్లెట్ మన స్ప్రింగ్స్ ఏమైతే ఉన్నాయో ఈ చాక్లెట్ స్ప్రింగ్స్ కూడా వేసుకుందాం. సో ఈ హెయిర్ ని రకరకాల ఉంగరాల రింగుల్లో తిప్పుతారు కదా, అలానే చాక్లెట్ ని ఇలా లాగితే ఇది కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే మనం సెపరేట్ గా షుగర్ వేసుకోవట్లేదు కదా. సో స్వీట్నెస్ కోసం మంచిగా వేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ వేసాం, అలాగే చాక్లెట్ పైన స్ప్రింగ్ వేసాం కాబట్టి అవన్నీ మిక్స్ చేసి ట్రే కూడా ఇచ్చేస్తే. మీకు కావాలంటే మీరు చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ చక్కెర యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కావాలి మేము ఇంకా బాగా ఎక్కువ స్వీట్గా తాగుతాం, అది కోల్డ్ కాఫీ కాబట్టి కొంచెం చక్కెర ఉంటే బాగుంటుంది అనుకుంటే డెఫినెట్గా చక్కెర యాడ్ చేస్తాం. వావ్, చల్ల చల్లని కూల్ కూల్గా మనం తయారు చేసుకున్న అక్రూట్ కోకో క్యాపుచినో రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. అక్రూట్ కోకో క్యాపుచినోకి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, అక్రూట్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, కాఫీ పొడి 1 టేబుల్ స్పూన్, చాక్లెట్ కర్ల్స్ 1 కప్పు, కోకో పొడి 2 టేబుల్ స్పూన్లు. అక్రూట్ కోకో క్యాపుచినో తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండర్లో పాలు పోసుకుని హేజల్నట్ క్రీమ్ వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాఫీ పొడి, కోకో పొడి కూడా వేసుకుని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. సర్వింగ్ గ్లాస్ లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని పైనుంచి చాక్లెట్ కర్ల్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అక్రూట్ కోకో క్యాపుచినో రెడీ. ఓకే, చూసారు కదా మన అక్రూట్ కోకో క్యాపుచినో ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు కూడా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఫటాఫట్ టేస్ట్. ఎందుకు మామూలు టేస్ట్ చేయకూడదా?
లేదు ఫటాఫట్ టేస్ట్, ఎందుకంటే ఫటాఫట్ షాట్ టైం పడుతుంది. ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ అని ఒకసారి అనాలి, ఆ ఫటాఫట్ అన్న తర్వాత తాగాలి. విను, ఎందుకు ఫటాఫట్ అని అంటే ఇవి షార్ట్స్ కప్స్ లా ఉన్నాయి కాబట్టి ఫటాఫట్ టేస్ట్ అని అంటున్నారు. అసలు షార్ట్స్ అనే విషయం నాకు తెలియదు. అవునా, తాగండి అయితే. కోల్డ్ కాఫీ ప్రియులందరూ హ్యాపీగా తయారు చేసుకుని ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ హ్యాపీగా ఇలా కోల్డ్ కాఫీ తాగొచ్చు. సమ్మర్లో వేడివేడిగా పైన ఉంటే లోపల చల్లచల్లగా వెళ్తూ ఉంటుంది. సో ఎక్కడికో వెళ్ళి అక్కడ కొనుక్కొని తాగి అక్కడి నుంచి మళ్ళీ పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చాకంటే ఇంట్లోనే తయారు చేసుకోండి, హ్యాపీగా తాగండి, సమ్మర్ని ఎంజాయ్ చేయండి. సమ్మర్ కూడా చాలా చల్లగా ఉంది అనిపించుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఫుడ్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఫుడ్ పరిస్థితి అంటే టిఫిన్ తయారు చేయాలంటే నేను ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పాలి. నేను అడిగిన ఆన్సర్ చెప్పట్లేదు. సరే, ఈజీగా అడగనా? వెరీ ఈజీ. అంటే ఏమో చెప్పలేము నా బ్రెయిన్ కి. ఒక స్కూటర్ మీద ఏనుగు, ఓకే, ఏనుగు చీమ వెళ్తున్నాయి. సడన్ గా యాక్సిడెంట్ అయింది, ఏనుగు బోల్డ్ అని దెబ్బలు తాగలేదు, చీమకు తాగలేదు. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకుంది కాదు. నేను తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పేస్తాం. ఏంటి అమ్మయ్య, ఇప్పుడు మొత్తానికి నాకు ఒక ఆన్సర్ తెలిసింది, నేను చెప్పేసాను అనుకున్నారు గురువు గారు. కాకపోతే నేను తర్వాత చెప్తా ఆన్సర్. సరే, ఇప్పుడు మీకోసం టిఫిన్ కావాలి కదా. ఈ వారం అంతా మనం మెంతుకూరను విపరీతంగా వాడుతున్నాం, చాలా మంచిది కాబట్టి. సో అందులో భాగంగా మెంతుకూర వాడి ఇడ్లీతో ఉప్మా తయారు చేస్తా. ఓ ఇంట్రెస్టింగ్. ఓకే, సో మీ అందరి కోసం మెంతికూర వెల్లుల్లి ఉప్మా తయారు చేస్తున్నాం. ఉప్మా ఫ్యామిలీ ఉంటుంది, లైక్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా తింటుంటారు. అలాంటప్పుడు అనిపిస్తుంది డైలీ అబ్బా ఉప్మా అనగానే బాబోయ్ నేను తిన్ను అని. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే రకరకాల వెరైటీస్ ఉప్మాలు తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెడితే కొత్త వెరైటీ డిష్ వచ్చిందని వేసి కుమ్మేసి తినేస్తారు అనమాట. ఇప్పుడు నేను వంటకం వండుతున్నాను కాబట్టి నేను కదా మాట్లాడాలి. మౌనవ్రతం పాటించవచ్చు కదా, ఈ మధ్య పాటించడం లేదంటే. నేను పాటించను. రోజుకు ఒక 5 నిమిషాలు ఇలా ఎపిసోడ్ ఎంటర్ అవగానే 10 నిమిషాలు గురువు గారితో మౌన వ్రతం పాటింప చేద్దాం. ఓకే, ఇదేదో బాగుంది. సో నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకోవాలంటే ఇది ఇంకా వేడవ్వాలి కొంచెం, పాపం వేడవనివ్వండి దాన్ని. ఒకసారి పెట్టు, వేలు పెట్టు చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్ గా భయపడ్డారంటే అయినట్టే వేసండి. ఏంటి మధ్య వీళ్ళు నేతితో వంటలు వండుతున్నారు, నేతి వంటకాలు అని. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మేము నేతితో వండుతున్నాం. సో రీసెంట్గా మా గురువు గారికి హిమాలయాల నుంచి పెద్ద నేతి డబ్బా ఫ్రీగా వచ్చింది. హిమాలయాల నుంచి కూడా ఫ్రీగా వస్తుంటాయా, నాకు తెలియదే. అంటే పార్సల్ తీసుకునేది భార్గవే కదా, సో తెలుసు. అందుకనే నేతి వంటకాలు బాగా జరుగుతున్నాయి అన్నమాట. సరే, ఉప్మాలో తాలింపులు ఎలా ఉంటాయి అలానే చేస్తున్నాం. సో అది కొంచెం అటు ఇటు అయి వేగిపోతే దానిపైన చేసుకుంటే అదిలేండి, మన పని మనం చేసుకోవచ్చు. క్వాలిటీ నేను చేతితో కలిపేచ్చు వద్దు ఫ్యూచర్లో. సో కొంచెం జీలకర్ర, మినపప్పు కానీ మినుములు కానీ తీసుకోవచ్చు, అవి కూడా కొంచెం వేసుకుందాం. ఇంకా కొంచెం వేడవుతుంది, మీరు అప్పుడే కలిపేయడం మొదలు పెట్టాల్సిన లేదు. ఓకే, సో ఉప్మాకి మినపప్పు శనగపప్పు కామన్. శనగపప్పు తీసుకుందాం, వేసేసుకున్నాం. సో వేరుశెనగ వీటిని చూస్తే నాకు పాట గుర్తొస్తుంది, పల్లీని చూస్తే. పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో. ఎంత వరస్ట్ గా తెలుసా నీకు కంపేర్ చేసి? ఎందుకు పల్లె ఎక్కడ పల్లి ఎక్కడ నాకు పల్లీలు చూడగానే పల్లె అని గుర్తొచ్చి పల్లెకు పోదాం. నీకు నీకు దీంతో వాతలు గానీ దెబ్బలు గానీ పడితే ఇలాంటి ఇలాంటివి మాత్రం ఆపవు. ఏంటండి ఎవరి మెమరీ వాళ్ళది? పల్లె ఏంటి, పల్లి ఏంటి బయట నాకు. పల్లీలు చూస్తే నాకు అలా పల్లెకు పోదాం పారును చూద్దాం చెలో చెలో. సరే మరి పల్లెకు పోదాం, మరి పారు ఎవరు నువ్వు చెప్పాలి. ఏమో ఎవరు సావిత్రి గారు. సరే, ఎండుమిరపకాయలు ముందే చేసి పెట్టుకున్నాం కాబట్టి వేసేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఎక్కువ వేసాం గుర్తు పెట్టుకోండి, పచ్చిమిరపకాయలు తక్కువ వేద్దాం. ఓకే, రెండు ఈక్వల్గా వేస్తాను, పౌరుషం అనేది ఉండాలి మనిషికి. ఈరోజు మనం చేసే వంటకం పేరే మెంతుకూర వెల్లుల్లి ఉప్మా. సో అలాంటప్పుడు మరి వెల్లుల్లిపాయలు కావాలి కాబట్టి. వెల్లుల్లిపాయలు ఏంటో ఆ సుయ్యి అని వచ్చే సౌండ్ ఉంటుంది చూసారు, బాగుంటుంది. సౌండ్లో ఒక మజా ఉంటుంది, అదేంటి అని అడగొద్దు. సో యాజ్ ఇట్ ఈస్ ఉల్లిపాయలు కలపండి కలపండి బాగా కలపండి. సో ఇందాక మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు తక్కువ అనమాట. తక్కువ అని బాగానే వేసావుగా. సో ఇప్పుడు అదే బార్గవ్ కన్ని నా అలవాట్లు వస్తున్నాయి. మెంతుకూరని జాగ్రత్తగా ఒలిచి పక్కన పెట్టమంటే మా గురుగారు చూసారా ఇంత కాళ్ళలో మంచిది, కానీ జాగ్రత్తగా ఈ ఒలవడం కూడా రాకపోతే ఎలాగా? ఒలవడం రాక కాదు, నేను చాలా బిజీగా ఉంటాను. ఇలా ఖాళీగా అనుకున్నావా?
సో మెంతికూర చాలా మంచిది కాబట్టి మనం ఈ వారం అంతా మెంతికూరతో రకరకాల వంటకాలు తయారు చేసుకుంటున్నాం. అందులో భాగంగా మెంతికూర వేసాం. ఓకే, ఈ మెంతికూర మిగతా దాచుకొని తర్వాత వంటకానికి వాడుకోవచ్చు. ఓకే, కలపడం అనేది కూడా ఒక కళ. నాకే చెప్తున్నావు నువ్వు కలపడం గురించి. ఎండు మీద మీదకి వస్తున్నాయి, పట్టు ఒకటి నీ మీద ఒకటి నా మీద వస్తుంది. అది శనగపప్పు. ఓకే, మీరే కలుపుకోండి. ఓకే, మిగతా వేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఓకే, ఒక స్పూన్ ఉప్పు వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అటు ఎక్కడో సీరియల్ వస్తుందని సీరియల్ చూస్తూ, లేదంటే ఇక్కడ పబ్జీ ఆడుతూ, లేదంటే పక్కోళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ చేయొద్దు. ఉప్పు వేసే మాత్రం జాగ్రత్తగా ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఏమాత్రం ఎక్కువైనా తర్వాత మీ ఆయన గారు తిట్టారని మళ్ళీ మీరు బాధపడక్కర్లా. సో ధనియాల పౌడర్, ధనియాల పౌడర్ కూడా మనం వాడుతున్నాం. సో ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మంచిది. ఓకే, చిన్నప్పుడు ఉట్టి ధనియాలు కూడా తినేసేవాళ్ళం. అవునా, అందుకేనా ఇలా ఉన్నావు ఇప్పుడు? యా, ఈ అందానికి కారణం అది కూడా ఒకటి. అలా కాదు, నేను మాట్లాడేది యాటిట్యూడ్ వైజ్, బిహేవియర్ వైజ్. రోడ్డు మీద చాలా మంది అడుగుతుంటారు మీ గ్లామర్ సీక్రెట్ ఏంటని. అప్పుడు ఎంత పొడి అని చెప్తావా? బార్గో గ్లామర్ సీక్రెట్ ధనియాల పొడి. హలో, ధనియాల పొడి, సారీ. సో ఇదేంటి అనుకుంటున్నారు, ఆగండి. మధ్యలో మీరు మాట్లాడి కన్ఫ్యూజ్ చేసి నేను క్లారిటీగా చెప్పనివ్వట్లేదు. సో చింతపండుని రసం చేసి పెట్టుకున్నాం అనమాట. గురుగారు, మీరు మొన్న పళ్ళ రసం అడిగారు కదా, అవును, మిగిలిపోయిన చింతపండు రసం ఎత్తుకొని తాగండి పక్కన కూర్చొని. యాక్చువల్లీ చింతపండు రసం కూడా మంచిది తెలుసా? అవును, ఇది ఒక పళ్ళ రసం. కోవై సరళ గారు ఇస్తారు పాపం. మరీ పుల్లగా ఉంటే తినలేం. ఓకే, సో మెంతికూర వెల్లుల్లి ఉప్మా కోసం ప్రాసెస్ ఆల్మోస్ట్ అలా అవుతూ ఉంది. మెంతికూర వెల్లుల్లి ఉప్మా తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇడ్లీ ఏదైతే ఉందో దీన్ని స్మాష్ చేసి ఇందులో వేద్దాం. చేతులు కడుక్కొని వచ్చారా? డెటాల్ తో కడుక్కొచ్చా. ఓకే, గుడ్. ఓకే, సో ఇవి అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళని బట్టి ఇడ్లీ ముందే చేసుకొని పక్కన పెట్టుకోండి. అవి చల్లగా అయిన తర్వాత దాంట్లో చింతపండు కానీ ఏమన్నా ఎక్కువైతే మనం ఈ ఇడ్లీ క్వాంటిటీ కూడా పెంచుకుందాం. అంటే సాధారణంగా ఎంత క్వాంటిటీ వండాలి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారో, ఒకవేళ చుట్టాలు వస్తే యాడ్ అయ్యారు అనే విషయం, దాన్ని బట్టి మీరు ఇడ్లీ తయారు చేసేసుకొని ఇడ్లీ పెట్టుకోవచ్చు. సో ఇడ్లీ కూడా చాలా రెగ్యులర్గా తింటూ ఉండే టిఫిన్, ఉప్మా కూడా రెగ్యులర్గా తింటూ ఉండే టిఫిన్. సో రెగ్యులర్గా ఇడ్లీ తిని బోర్ కొట్టినా, రెగ్యులర్గా ఉప్మానే తింటున్నావు అని బోర్ కొట్టినా, ఒక డిఫరెంట్ వేలో ఒక టిఫిన్ కావాలి అనుకున్నప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. సో ముందుగానే ఇడ్లీ తయారు చేసి పక్కన పెట్టుకొని ఇది దాంట్లో అది చల్లారిన తర్వాత మిక్స్ చేసేసాం అనమాట. సో చూస్తూ ఉంటే వెరైటీగా చాలా క్రిస్పీగా తయారైపోయింది అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా కొంచెం ఇంకా దగ్గరికి మగ్గాలి అనుకున్నప్పుడు, సో ఇది ఇలా పెట్టేసి మూత పెట్టేస్తే అది కూల్గా అంతా మగ్గిపోయి, మనం చింతపండు రసం వేసాం కదా, సో మూత పెట్టుకొని బాగా మగ్గిపోవడం వల్ల ఆ చింతపండు రసం ఇడ్లీ అన్ని పీల్చి సో పర్ఫెక్ట్ కాంబినేషన్లో సెట్ అయిపోతుంది అనమాట. సో ఇది పక్కన పెట్టుకోండి, ఇది అవుతుంది, వెయిట్ చేద్దాం. ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా. అవును. సో చీమ ఎనుగు బాకి మీద వెళ్తున్నాయి సడన్ గా. ఏదేమైనా సరే చీమ హెల్మెట్ పెట్టుకుందనే నేను ఆన్సర్ చేస్తాను. ఎందుకు వెనకాల కూర్చున్న హెల్మెట్? కొన్ని స్టేట్స్ లో వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి అని రూల్ ఉంది, బట్ కొన్ని స్టేట్స్ లో అదేం లేదు. సో డ్రైవ్ చేస్తుంది ఏనుగు కదా. ఏనుగు హెల్మెట్ పెట్టుకోలేదు. ఏనుగు హెల్మెట్ పెట్టుకోలేదు, దెబ్బలు తగలేదు. చీమకి ఎందుకు తగలేదు దెబ్బలు? చీమ జంప్ చేసి పారిపోయింది. ఓ కదా. సో బెస్ట్ ఫ్రెండ్స్ అవి. ఒక ఫ్రెండ్ మీరు అలా పారిపోతారేమో కానీ మా చీమ అలాంటిది కాదు. ఫ్రెండ్ ప్రాణం ఇచ్చే రకం. ఏమో లక్కీ కదా, నీకు దెబ్బలు తగలేదు అంటే. ఇది మరీ దరిద్రంగా ఉంది. నువ్వు కావాలని నన్ను మోసం చేయడానికి నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నావు నాకు అర్థమైపోయింది. ఓకే, సో నీకు శిక్షలు నేను త్వరలోనే విధించబోతున్నాను. ఇది కుంభి పాకమా? అంత కూపన్ నీకు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది పక్కన క్యాచ్, అది ఇచ్చేయండి. బాగా మగ్గిపోయి చింతపండు ఫ్లేవర్ అంతా అలా తెలుస్తుంది నాకు. ఓకే, సర్వింగ్ బౌల్. వావ్, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వేసేస్తున్నావు? తినేద్దామా అన్నట్టు చూస్తున్నాను నేను. నేను కూడా చూస్తున్నా. ఓహో, నువ్వు కూడానా? ఏంటి నిజాలు ఒప్పుకుంటున్నావు? బేసిక్గా ఒప్పుకోగా, అన్ని నా మీద వస్తావు. యాక్చువల్లీ నేనే చూస్తున్నాను చెప్దాం అనుకున్నాను. ఓకే, మీ గురించి మీరు చెప్పుకున్నారు అనమాట. అక్కడ గుమ్మడికాయలు దొంగంటే భుజాలు ఎంత అడుక్కున్నారు అబ్బా అనుకున్నా. ఓకే, మీరు కూడా అదే ఫీల్ అయ్యారు అనమాట. ఓకే, సూపర్. మొత్తం వేసేనా కొంచెం ఉంచనా? వేసేయచ్చు, మొత్తం వేసేయచ్చు. అంటే కొంచెం పెడితే ఆ తర్వాత అటు వెళ్ళినప్పుడు ఇటు వచ్చి ఎలా ఉంది తినొచ్చు కదా అని. ఓకే, సో ఇప్పుడు కొంచెం డెకరేషన్ కూడా ఉండాలి. కంటికి ఆనందంగా కనపడితే అది అప్పుడు పంటికి ఆనందంగా వస్తుంది అనమాట.
ఓకే సో నాలుగు వైపులా నాలుగు మిర్చీలు సెట్ చేసిన తర్వాత మధ్యలో పచ్చరంగు కావాలనిపిస్తుంది నాకు. కొత్తిమీర, కొత్తిమీరని ఇలా చిన్న చిన్నగా చేసేసి అక్కడక్కడ వేసామనుకోండి. మా గురువుగారు చిదమ్మని ఇస్తే ఇలా కాళ్ళు కూడా పెట్టేశారండి. చింపుకుంటావు కదా, ఇంకా నేనెందుకు మళ్ళీ అని చింపేది, అంతమంది చింపేవాళ్ళు ఎందుకులే అని. ఈ డెకరేషన్ అలా వదిలేసాను అనమాట, సరిపోతుంది. ఉప్మాని కొంచెం కనిపించని, నాలా చేస్తున్నావు నువ్వు. ఓకే ఓకే, చూస్తారు కదా మెంతికూర వెల్లుల్లి ఉప్మా. మరి ఇది తిని రుచి ఎలా ఉందో ఆ రుచి ఆస్వాదించే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మెంతికూర వెల్లుల్లి ఇడ్లీ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: మెంతికూర ఒక కప్పు, మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్, ధనియాల ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, చింతపండు రెండు టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి మూడు, వెల్లుల్లిపాయ ముక్కలు మూడు, ఉప్పు రుచికి సరిపడా, ఇడ్లీ నాలుగు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు, పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు మూడు, కొత్తిమీర కొద్దిగా. మెంతికూర వెల్లుల్లి ఇడ్లీ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మెంతికూర వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, ధనియాల పొడి, చింతపండు రసం వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీలను పొడి చేసుకుని వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మెంతికూర వెల్లుల్లి ఇడ్లీ ఉప్మా రెడీ. మెంతికూర వెల్లుల్లి ఇడ్లీ ఉప్మా తయారు చేసే విధానం, తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు రుచి చూడబోతున్నాం. ఎందుకు నాకు పెద్ద స్పూన్ ఇచ్చావు? నేను అది తీసుకుందాం అనుకున్నాను. అంటే డిస్టర్బ్ అవుతుందనా? అవును. ఓకే, ఈ స్పూన్తో 10 స్పూన్లు తినండి పర్వాలేదు. ఓకే, సో ఫ్రెష్ ఇడ్లీ తయారు చేసి పెట్టుకొని దాన్ని ఇలా ఉప్మాగా మెంతికూర అవి యాడ్ చేసుకొని చేసుకున్నాం కాబట్టి కుమ్మేసింది. హ్యాపీగా మీరు కూడా కుమ్మేయచ్చు. ఎప్పుడైనా ఇడ్లీ మిగిలిపోద్దు కదా ఇంట్లో, ఆ ఇడ్లీని ఏం చేయాలి అని అనిపించినప్పుడు ఇలా కూడా తయారు చేసేసుకోవచ్చు. అంటే ఎవరికి చెప్పొద్దు ఇవి మిగిలిపోయిన ఇడ్లీని తయారు చేశానని చెప్పకుండా ఇలా తయారు చేసి వాళ్ళ ముందు పెట్టండి, ఇలాంటి సరికొత్త వంటకాలతో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు సెలవు, నమస్కారం.